నమస్తే తెలంగాణ యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రహఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ వారం గ్రహస్థితులు, వాళ్ళు చేసుకోవాల్సిన యొక్క పరిహారాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క ఫలితాలు పరిశీలిస్తే ఈ వారం వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంత లాభము, కొంత నష్టంతో కూడుకున్నటువంటి వారం ఈ వారం. ముఖ్యంగా వారు కఠినమైనటువంటి నియమంతో పాటిస్తూ ఉంటే విజయాలు వరిస్తాయి. వ్యాపారస్తులకు చిన్న చిన్న చికాకులు తలెచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, వాగ్వివాదాలకు అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. శుభకార్య ప్రయత్నాలు పట్టుబడితే తప్ప ముందుకు కదలని పరిస్థితి. అదేవిధంగా ఆఫీసులో, కార్యాలయాల్లో మీ మీద పనిభారం కూడా బాగా పెరుగుతుంది. మానసికమైన ఒత్తిడికి ఎక్కువగా గురవుతారు కాబట్టి అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేస్తేనే మంచిది. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. అనవసరమైనటువంటి చర్చలు పెట్టి వివాదాలకు దారి తీసుకోకుండా దూరంగా ఉండండి. ముఖ్యంగా ఈ వారం మీరు రవి ఆరాధన, అంటే సూర్యుడికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు చేసుకోవడం, అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి.